రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన్ని ఇంకో కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన్ని ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడు 420 గాడు చంద్రగిరిలో పోటీ చేశాడు 78 కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు సొల్లు మాటలు. మరి వీడు కొడుకు ఎక్కడ? మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా? లేదా వీడు పుట్టింది పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పొప్పు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే అది బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా.